ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి 30 అడుగుల వెడల్పు 26 అడుగుల పొడవుకు సంబంధించినటువంటి ఒక ఈస్ట్ ఫేస్ మోడల్ ప్లాన్కు సంబంధించి, అదేవిధంగా వాస్తుకు సంబంధించినటువంటి విషయాలు పాటించడం ఎవరి చేతుల్లో ఉంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే 30 అడుగుల వెడల్పు 26 అడుగుల పొడవుకు సంబంధించి ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి మోడల్ ప్లాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే పొడవు వెడల్పులో చాలామంది 2 BHK ప్లాన్స్ కూడా చేస్తూ ఉంటారు. బట్ అయినప్పటికీ మనం మాత్రం ఒక 1 BHK ప్లాన్ తీసుకోవడం జరిగింది. మేజర్గా వాస్తు దోషాలు లేకుండా, చాలా స్వల్ప వాస్తు దోషాలు ఉండే విధంగా ఈ ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సుమారుగా ఈ కొలతలకు ఎవరికైనా దగ్గరగా ఉన్నప్పటికీ కూడాను పాసిబుల్ అయితే పిల్లర్ అవుటర్ టు అవుటర్ 23 అడుగుల వెడల్పు 20 అడుగులు 1.5 అంగుళం పొడవు మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక మంచి పదగణితంతో మీకు ఈ ప్లాన్ రావడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి గజాయం రావడం జరిగింది, 11.1 ధనం రావడం జరిగింది, 7.6 రుణం రావడం జరిగింది, 71 సంవత్సరాల ఆయుష్ రావడం జరిగింది, వారం బుధవారం రావడం జరిగింది, తిథి విధియ రావడం జరిగింది, నక్షత్రం మృగశిర రావడం జరిగింది, అంశ గోధన అంశ రావడం జరిగింది, యోగం ప్రీతి యోగం రావడం జరిగింది. అన్ని మంచి విషయాలు దీనికి రావడం జరిగింది ఈ హౌస్కు సంబంధించి. అన్ని సందర్భాల్లో ఫేసింగ్కి సంబంధించినటువంటి ఆయం రావాల్సినటువంటి నియమం ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో మనకి ప్లానింగ్ కంఫర్ట్స్లో కుదరకపోతే మిత్రస్థానాలకు సంబంధించినటువంటి ఆయాలు కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగ చూసుకున్నప్పుడు గజాయము తూర్పుకి మంచిదే, ఇబ్బంది ఏమీ లేదు. మీకు 10 అడుగుల 3 అంగుళాల పొడవు, 11 అడుగుల 6 అంగుళాల వెడల్పుతో మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ టాయిలెట్, 4 అడుగుల వెడల్పు, 5 అడుగుల 6 అంగుళాల పొడవు, తర్వాత ఒక చిన్న స్టోర్ లాగా వచ్చింది, 5 అడుగుల 6 అంగుళాల పొడవు, 5 అడుగుల 3 అంగుళాల వెడల్పుతో ఒక స్టోరు, కిచెన్ 8 అడుగుల పొడవు, 6 అడుగుల 9 అంగుళాల వెడల్పు, పూజ 2 అడుగుల పొడవు, 4 అడుగుల 4.5 అంగుళం వెడల్పుతో ఒక సపరేట్ స్పేస్ వచ్చింది పూజకి సంబంధించి, లివింగ్ స్పేసు 12 అడుగుల 9 అంగుళాలు, 9 అడుగుల 7.5 అంగుళం వెడల్పుతో లివింగ్ స్పేస్ వచ్చింది, మెట్లు 5.5 వెడల్పుతో మెట్లు తీసుకున్నాము, సెట్ బ్యాక్ వచ్చేసి 6 అడుగుల 1.5 అంగుళం ఉండడం జరిగింది. తూర్పు వైపు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటికి కామన్ బాత్రూమ్కి 6 అంగుళాల గ్యాప్, బాత్రూమ్కి ప్రహరీ గోడకి 9 అంగుళాల గ్యాప్ ఇవ్వడం జరిగింది. 3.5 వెడల్పు 6 అడుగులు 9 అంగుళాల పొడవుతో ఈ కామన్ టాయిలెట్ తీసుకోవడం జరిగింది. ఈ టోటల్ ప్లాన్లో మనకి బయట తీసుకున్నటువంటి కామన్ టాయిలెట్ ఒక్కటే స్వల్ప దోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రిమైనింగ్ అన్ని విషయాలు కూడాను 13 డిగ్రీలు వేరియేషన్ ఉన్నటువంటి ఎవరికైనా సరే సరిపోయే విధంగా ఉండేటువంటి ప్లాన్ ఇది. తూర్పు 90 డిగ్రీలు కాకుండా 103 డిగ్రీలు వచ్చినటువంటి ఎవరికైనా సరే ఈ ప్లాన్ సరిపోతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. తర్వాత వాస్తును పాటించడం ఎవరి చేతిలో ఉంటుంది? ఖచ్చితంగా అది గృహస్థుల చేతిలోనే ఉంటుంది. మనం ఎన్నో విషయాలు చెప్తాము, బట్ అయినప్పటికీ చివరిగా వాటిని పాటించడం అనేది ఇంటి యజమానుల చేతిలోనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ప్లాన్, ప్రీవియస్గా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కేస్ స్టడీకి సంబంధించి. ఆ బజార్లో అందరూ కూడాను పడమర రోడ్డు ఫేసింగ్ అనుకొని చెప్పేసి కన్స్ట్రక్షన్స్ చేసేసుకున్నారు, వీరు కూడా అలాగే చేసుకున్నారని చెప్పేసి గతంలో చెప్పాను. మా రిలేటివ్స్కి సంబంధించినటువంటి ప్లాన్కి సంబంధించి మనం ఎలాంటి మోడిఫికేషన్స్ ఇచ్చామనేది కూడాను నేను ఆ రోజు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు మనం ఎటువంటి మోడిఫికేషన్స్ ఇచ్చాము దీనికి సంబంధించి అని. సెంటర్లో కరెక్ట్గా గోడ వచ్చింది కాబట్టి మనం ఆ సెంటర్లో ఎంతో కొంత స్పేస్ ఫ్రీగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 2 బెడ్రూమ్లు ఇచ్చి మధ్యలో కామన్ పాసేజ్ ఇచ్చాము, తర్వాత ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ ఇచ్చాము. ఈ కామన్ టాయిలెట్ దోషమైనప్పటికీ కూడాను ఒక రెమెడీ చేసేసుకుందామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రధాన ద్వారం
జీరో డిగ్రీలో రావడం జరిగింది. N4 N5 కాంబినేషన్లో ప్రధాన ద్వారం రావడం జరిగింది. తర్వాత తూర్పు వైపు ద్వారం వచ్చేసరికి E3 E4 కాంబినేషన్లో రావడం జరిగింది. దక్షిణం వైపు ఒక ద్వారము S3 కాంబినేషన్లో రావడం జరిగింది. తర్వాత వంటగదికి సంబంధించి దక్షిణం కూడా తూర్పు కూడా కలిసే మూలలో కాకుండా కొద్దిగా వెనక్గా మనం వంటని ఐలాండ్ కిచెన్ లాగా ఏర్పాటు చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. పూజ గదికి మనం ప్రత్యేకంగా స్పేస్ ఇవ్వలేదు. ఇక్కడ తూర్పు ఈశాన్యం ఏదైతే ఉందో ఈ స్పేస్లో ఇక్కడ కావచ్చు, లేదంటే వంటగది స్పేస్కి సంబంధించి ఇక్కడ కావచ్చు, ఈ ప్లేసెస్లో వచ్చినటువంటి అవకాశాన్ని బట్టి పూజా మందిరం మామూలుగా జనరల్గా మనం వాళ్ళకి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదా, అలాగా ఏర్పాటు చేసుకోమని చెప్పేసి మనం సజెషన్ ఇవ్వడం జరిగింది. అవకాశం ఉన్నంత వరకు ఈ వంటగదిలోనే సూర్య ప్లేస్లో మనం పూజ గది తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని అంశాలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బెడ్రూమ్స్ కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, ద్వారాలు కావచ్చు, అన్నీ కూడా గుడ్ థింగ్స్ మనం ఇవ్వడం జరిగింది. ఎక్సెప్ట్ అటాచ్ ఇంటి లోపల వాడుకునే కామన్ బాత్రూమ్ తప్ప అన్నీ కూడాను మనం మంచి విషయాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఈ ప్లాన్ చేసుకున్నారనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, నేను రీసెంట్గా విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఒక్క విషయం కూడా వీళ్ళు మనం చెప్పిన విషయాలను ఇంప్లిమెంట్ చేయలేదు. గణితం దగ్గర నుంచి ఇప్పుడు చెప్పినటువంటి లోపల చేంజెస్ వరకు ఒక్కటి కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి లేదు. ప్రధాన ద్వారం 0 డిగ్రీలు N4 N5లో తీసుకున్నారు. ఇటువైపు తూర్పు వైపు ద్వారాన్ని డిగ్రీల ప్రకారంగా చూసుకున్నప్పుడు N6లో వచ్చింది, మంచి ద్వారం రాలేదు. సెంటర్లో కరెక్ట్గా గోడ వెళ్ళింది బ్రహ్మస్థానంలో, ఇక్కడే బాత్రూమ్ కూడా ఒకటి తీసుకున్నారు. తూర్పులో ఒక పూజ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు, మంచి విషయం. తర్వాత తూర్పు ఆగ్నేయంలో కిచెన్ ఏర్పాటు చేసుకున్నారు, పొయ్యి షింక్ ప్లేస్మెంట్ ఇక్కడే తీసుకున్నారు. ఇక్కడ రైట్ సైడ్లో ఒక డోర్ తీసుకున్నారు, ఈ ద్వారం కూడా మంచి ద్వారం రాలేదు. ఇక్కడ ప్రధానంగా మేజర్ దోషాలు రెండు ఉన్నాయి. ఒకటి బ్రహ్మస్థానంలో గోడ రావడము, తర్వాతే బాత్రూమ్ రావడము. ఈ ఇంటికి సంబంధించి ఈ గృహస్థులకు సంబంధించి చాలా పెద్ద దోషం ఇది. తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి వంట ప్రదేశము, ద్వారము, వీటికి సంబంధించి భవిష్యత్తులో వీరు అనుభవించేటువంటి దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయి అని అంటే, ఇంటికి సంబంధించినటువంటి మగ సంతతిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అనారోగ్య కారణం చేత ఇంటి యజమానురాలు మంచాన పడే అవకాశం ఉంటుంది. డబ్బులు మొత్తం కూడా ఆరోగ్యపరంగా ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేస్ స్టడీకి సంబంధించి భవిష్యత్తులో ప్రస్తావన వస్తే, ఒకవేళ ఈ గృహస్థులు ఎవరైతే ఉన్నారో వీరు మళ్ళీ మనల్ని పిలిపిస్తే అప్పుడు నేను ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. స్టార్టింగ్ దశలో పిల్లర్ల దశలో ఉన్నప్పుడే మనం వెళ్ళి చూసి అన్ని చేర్పులు మార్పులు చేసి మంచిగా ఈ విధంగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు వినకుండా ఈ విధమైనటువంటి ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి వాస్తు అనేది రిలేటివ్స్ అయినా, లేదంటే ఫ్రెండ్స్ అయినా, లేదంటే క్లయింట్స్ అయినా, ఎవరైనా సరే ఆ విషయాలను సిద్ధాంతి చెప్పడం వరకే అవకాశం ఉంటుంది. వాటిని పాటించేటువంటి విషయాలకు సంబంధించి గృహస్థులపైనే, ఇంటి యజమానిపైనే బాధ్యత ఉంటుంది. ఆయనే వీటిని చేసుకోవాలి. వారు చేసుకోలేదు అని అంటే మాత్రం మాలాంటి వాళ్ళని పిలిపించుకొని కూడా ఉపయోగం ఉండదు, ఫలిత శూన్యం అయిపోతుంది. భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది అయింది అని అంటే మాత్రం మళ్ళీ అప్పుడు చేర్పులు మార్పులు చేసుకోవాలంటే లక్షల్లో ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ డబ్బులు పోయినా పర్లేదు, ప్రాణాలు పోయాయంటే మాత్రం ఇబ్బంది పడేటువంటి అవకాశం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా సరే సిద్ధాంతి గారు మీకు వచ్చినప్పుడు చేర్పులు మార్పులకు సంబంధించినటువంటి విషయాలు చెప్పినప్పుడు, తీవ్రమైన దోషాలని వద్దు అని చెప్పినప్పుడు మాత్రం వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. బ్రహ్మస్థానంలో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి దోషాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.